in the bazaars of Hyderabad, written by Sarojini Naidu. I think, what are the importance of these bazaars, I said, no? And simple, some examples I told you. Charminar kittupakka atupakka guttalaga posi Muthiyala Ammivarani. Muthiyala Ammivara gold coins, gold ornaments, anni akkada amuthundivaru. Ratnalu, ante diamonds, gomedhakalu antaru, neelalu antaru, pachalu antaru, kempulu antaru. విన్నర పేర్లు ఇవన్నీ కూడాను అక్కడ కుప్పలు కుప్పలు పోసి అమ్మేవారు. రాజుగారికి కిరీటం తయారు చేయాలి అంటే అక్కడ తయారవ్వాల్సిందే, రైట్? రాణివాసంలోకి ఏవైనా చిన్న చిన్న బెల్స్ గట్ట తయారు చేయాలి అంటే అవి అక్కడ తయారవ్వాల్సినవే. ఎవరో పెళ్లి కొడుక్కి ఒక చిన్న టర్బన్ కావాలి అంటే అది అక్కడ తయారవ్వాల్సినవే, అక్కడే తీసుకెళ్ళాలి. మ్యూజిక్, ఇప్పుడు 3 కోట్లు వెళ్ళారనుకోండి, 1 కోటి మార్కెట్ చూశారనుకోండి, మీకు ఎట్లా ఉంటుందంటే యు ఆర్ నే ఏ గ్రేట్, ఒక చిన్న హెవెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అన్ని వస్తువులు అక్కడ కనబడతాయి, బుక్స్ నుంచి మిషనరీ నుంచి యుటెన్సిల్ నుంచి అన్నీ కూడా, ఎవ్రీథింగ్ యూ విల్ హ్యావ్ ఇట్ దేర్. అట్లాంటి బజార్ని మీరు వర్ణించాలి అంటే మీకు ఎంత కష్టం వస్తుందో ఆలోచించండి. దట్ ఈస్ ద వెరీ సేమ్ థింగ్ షీ హాజ్ డన్, బట్ ది వర్డ్స్ షీ హాజ్ చోజన్, they are very simple words, and the verse she has used is a very simple verse. Rhyming unda unnadi leda ledu atlanti rhyming tonu atlanti chinna chinna padal tonu chala chakkana verse mirasindi evalu Sarojini Naidu garu. Even Indian Nightingale an pilchivaru enduku ante no ee poems enno unnai idokate manam ikkada chustunnam. పెలన్క్విన్ బ్యారర్స్ అని ఒకటి ఉన్నది, బ్యాంగిల్ సెల్లర్స్ అని ఇంకోటి ఉన్నది, కోరమండల్ ఫిషర్స్ అని ఇంకోటి ఉన్నది, ఇలా ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో 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 వచ్చేస్తాయి. కానీ ఈ 4 కూడా మనకి ఈ ఆంధ్ర సిలబస్లోనూ ఎప్పుడో ఎక్కడో మనకి కనపడుతూ ఉంటాయి. ఆంధ్ర తెలంగాణ సిలబస్లోను ఎక్కడో అక్కడ ఈ పోయిమ్స్ మనకు కనపడుతూ ఉంటాయి. ఏంటంటే అవి పెలన్క్విన్ బ్యారర్స్, బ్యాంగిల్ సెల్లర్స్, బజార్స్ ఆఫ్ హైదరాబాద్, అండ్ కోరమండల్ ఫిషర్స్. దీస్ 4 అంటే ఈ పోయిమ్స్ల గొప్పతనం ఏమిటి అంటే దే డిపిక్ట్ ది కల్చర్, కస్టమ్స్, ట్రాడిషన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్నెస్ ఇవి చూపిస్తాయి. అంటే మన తలక అలవాట్లు, ఆచార వ్యవహారాలు, మన సివిలైజేషన్, ఇది మనకి ఈ పోయిమ్స్లో కనపడుతూ ఉంటాయి. అయితే పెలన్క్విన్ బ్యారర్స్ గురించి పోయిమ్ ఏంటి చెప్పండి. పెలన్క్విన్ బ్యారర్స్ అంటే బోయేవాళ్ళు, అంటే పల్లకి మోసేవాళ్ళని బోయేవాళ్ళు అంటారు. ఆ పల్లన్క్విన్ బ్యారర్స్ గురించి ఆమె పద్యం రాసింది. నౌ యూ కెన్ అండర్స్టాండ్. అంటే ఏంటి, అందరూ కూడాను కారులోను తర్వాత బస్సులోను విమానాల్లో వెళ్తే వాటిని నడిపేవాళ్ళు ఎవళ్ళు, పల్లకి ప్రతివాడు పల్లకి ఎక్కితే దాన్ని మోసేవాడు ఎవడు, ఆ మోసేవాళ్ళ గొప్పతనం ఆమె చూసింది. ఈ మార్కెట్లోను ఆ సామాన్లు అమ్మే వాళ్ళ తరకు గొప్పతనం ఈమె రాసింది. సామాలతో గొప్పతనం ఎక్కువ రాయలేదు, ఆ అమ్మే వాళ్ళతో గొప్పతనం. కోరమండల్ ఫిషర్స్లోను చేపలు పట్టే వాళ్ళతో గొప్పతనం రాసింది ఆమె. బ్యాంగిల్ సెల్లర్స్ అంటే గాజులు, మన ఆడవాళ్ళకి 5వ తనము అందవు అన్నీ కూడా గాజులోనే ఉన్నది. ఆ గాజులు తొడిగే వాళ్ళు ఎవళ్ళు, వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, అదంతా కూడా బ్యాంగిల్ సెల్లర్స్లోనూ ఆమె రాసింది. అంటే దిస్ ఆర్ ఆల్ అవర్ ట్రాడిషన్స్, ఆచారం, మన వ్యవహారం, మన తలక ఆలోచించే విధానం ఆమె దాంట్లో పెట్టింది. సో మనం దీన్ని కూడా చదివేద్దాం ఇప్పుడు. వాట్ డూ యూ సెల్ ఓ ఈ మర్చెంట్స్, ఓ ఈ మర్చెంట్స్, సీ హియర్, వి నార్మల్లీ అడ్రస్ ది మర్చెంట్స్ లైక్ దిస్ ఓన్లీ. ఓ ఈ మర్చెంట్, ఏమండి శెట్టి గారు, అయ్యా శెట్టి గారు, ఓయ్ శెట్టి గారు అని పిలుస్తాం కదా. దాట్ షీ హాస్ టేకెన్ యాజ్ ఓఈ మర్చెంట్స్, బట్ దట్ హాస్ బికమ్ ఇంగ్లీష్. యు సీ, ఓ అడ్రసింగ్ ఈ వైఈ, ఈ మీన్స్ యూ, వైఈ షీ హాస్ బ్రాట్ ఓవర్ దేర్ ఓ మర్చెంట్ ఉంది దగ్గర, ఈకి వైఈ పట్టుకొచ్చారు. ఈ మీన్స్ వైఈ, ఈ మీన్స్ యూ. ఓ యూ మర్చెంట్స్, వాట్ డు యూ సెల్, వాట్ డు యూ సెల్, ఓఈ మర్చెంట్స్, దట్ ఈస్ పొయిటికల్ ఆర్డర్. దాన్ని ప్రోజ్ ఆర్డర్గా పట్టుకొస్తే
ఓ యూ మర్చెంట్స్ వాట్ డు యూ సెల్? క్లియర్గా మనకు అర్థమైంది ఆ సెంటెన్స్ ఏమిటో. నా రిచ్లీ యువర్ వేర్స్ ఆర్ డిస్ప్లేయిడ్. డిడ్ షీ వెయిట్ ఫర్ ది ఆన్సర్? షీ డిడ్ నాట్ వెయిట్ ఫర్ ది ఆన్సర్. షీ గివ్స్ ది ఆన్సర్ హెర్ సెల్ఫ్, మీన్స్ ఇట్ డజంట్ కాల్ ఫర్ ది ఆన్సర్. రైట్? సో వాట్ ఇస్ ది ఆన్సర్? రిచ్లీ యువర్ వేర్ ఈజ్ డిస్ప్లేయిడ్. మనం ఈ చర్మాస్ కానీ, లేదు అంటే ఆర్ఎస్ బ్రదర్స్ కానీ, లేదు అంటే ఎదురుకుండా ఉన్న సౌత్ ఇండియన్ మార్కెట్ కానీ, లేదంటే ఆ కళామందిరం అని కానీ, ఇవన్నీ చూసాం అనుకోండి. చూస్తే ఆ బట్టల షాప్ ఎదురుకుండాను మ్యారిన్ క్వీన్స్ ఉంటాయి, అంటే బొమ్మలు ఉంటాయి, మైనం బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు ఉంటాయి. దానికి ఏంటి వేస్తారు? బట్టలు వేస్తారు. ఏం బట్టలు వేస్తారు? ఆ షాప్లో దొరికే బట్టలు వేస్తారు. వాట్ ఈస్ దట్ కాల్డ్? ఇట్ ఈస్ కాల్డ్ డిస్ప్లే, చూపించడం, షో చేయడం. సైకిల్ షాప్కి వెళ్ళాం, ఎదుర్కొన్న సైకిల్స్ వేల కట్టుంటాయి, మీదన వెరైటీస్ ఉంటాయి. అరటిపళ్ళ దుకాణంకి వెళ్ళాం, అరటిపళ్ళ గెల్ల వేలడి కట్టుంటాయి. దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేయింగ్, చూపించడం. మనకి పళ్ళ దుకాణంకి వెళ్తే బండి మీద ఇలా పళ్ళు పేరుస్తారు, చక్కగా అందంగా పేరుస్తారు, పిరమిడ్ లాగా. మనకి భయం వేస్తుంది ముట్టుకుంటే పడిపోతున్నాయేమో అని. దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేయింగ్. సో నౌ రిచ్లీ యువర్ వేర్స్ ఆర్ డిస్ప్లేయిడ్. మీరు అమ్ముతున్న వస్తువుల్ని మీరు ఎంత చక్కగా అరేంజ్ చేశారు చూసారా? చాలా చక్కగా అరేంజ్ చేశారు. వస్తువులకి అనడానికి ఇక్కడ వర్డ్ ఏంటి? వేర్స్, WARES. వేర్స్ ఇస్ వస్తువులు, అమ్మే వస్తువులు, గూడ్స్ అనమాట. రైట్? అండ్ ఆమె మళ్ళీ సమాధానం చెప్తోంది. ఏమిటా వేర్స్ ఉంటే? టర్బన్స్ ఆఫ్ క్రిమ్జన్ అండ్ సిల్వర్. వాట్ ఆర్ బీయింగ్ డిస్ప్లేడ్ ఓవర్ దర్? టర్బన్స్ ఆఫ్ క్రిమ్జన్ అండ్ సిల్వర్. ఆఫ్ క్రిమ్జన్ అండ్ సిల్వర్ ఎందుకు అలా చెప్తున్నానంటే అక్కడ కలర్స్ ఏమిటున్నాయి? సిల్వర్ కలర్ ఉంది, క్రిమ్జన్ కలర్ ఉంది, అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేనికున్నది? టర్బన్కు ఉన్నది. టర్బన్ అంటే ఏంటి? పగడి అంటే తలపాగా. పెళ్ళి కొడుక్కి ధరింపచేసే తలపాగాని కొంచెం ఆలోచించండి ఎలా ఉంటుందో. సిల్వర్తోనో లేదంటే పర్పుల్ కలర్తోనో ఉంటుంది కదా. క్రిమ్జన్ రెడ్ అంటే రెడ్లో కొంచెం నీలం కలిపితే చిన్న పెసరు, అది చిన్న రెడ్ వేరే కలర్ వస్తుంది, అది కాల్ క్రిమ్జన్ అది. తర్వాత ఇక్కడేమొచ్చి సిల్వర్ చైన్లు గట్ట ఉంటాయి కదా, రైట్? లేదంటే ఇక్కడ తురాయి ఉంటుంది సిల్వర్తోనో. దాట్ ఈజ్ ది టర్బన్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ టర్బన్స్ ఆఫ్ క్రిమ్జన్ అండ్ సిల్వర్. ట్యూనిక్స్ ఆఫ్ పర్పుల్ బ్రొకేడ్. ట్యూనిక్స్ పెద్ద చొక్క, పెళ్ళిలో పెళ్లి కొడుకు వేసుకుంటాడు చూడండి, దానికి ఇక్కడ డిజైన్ ఉంటుంది చక్కగాను, ఎంత పెద్దది బ్రొకేడ్. బ్రొకేడ్ అంటే అక్కడ అల్లిక పనితో చేసినటువంటి వర్క్, వర్క్ అంటారు ఇవాళ వర్క్, దాన్ని బ్రొకేడ్ అంటారు. అది కూడా ఏంటి, గోల్డ్ దారంతో కానీ సిల్వర్ దారంతో కానీ దాని అంతా మొత్తం తయారు చేస్తారు. ఆ అల్లికని ఎంబ్రాయిడరీ అంటారు. అది ఇక్కడి నుంచి ఎంతవరకు ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ దిస్ బ్రొకేడ్. ఎక్కడ? ట్యూనిక్ మీద. వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ ది ట్యూనిక్? ఇట్ ఈస్ పర్పుల్, లేదంటే తెల్ల, దాని మీద పర్పుల్, దాని మీద సిల్వర్ గోల్డ్ ఇవంతా వేసి చక్కగా అల్లేస్తున్నది. ఇక్కడ కూడా పర్పుల్, ఇక్కడ కూడా పర్పుల్. నౌ జస్ట్ లెట్ అస్ థింక్, పెళ్ళి కొడుకు తాలూకా ఆ టోపీ అంటే పగడి, దాని మీద షేర్వాణి వేసారనుకోండి, పెళ్ళి కొడుకు ఎట్లా కనపడతాడు కొంచెం ఆలోచించండి. ఆ రెండు పెట్టి ముందు ఎదుర్కొన్నాను రిచ్ అని పెట్టింది ఆమె, అంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది ఆ డ్రెస్సులు కూడా అక్కడ అమ్ముతున్నారు అని. నౌ అగైన్, టర్బన్స్ ఆఫ్ క్రిమ్జన్ అండ్ సిల్వర్, ట్యూనిక్స్ ఆఫ్ పర్పుల్ బ్రొకేడ్, మిరర్స్ విత్ ప్యానల్స్ ఆఫ్ ఆంబర్. మిరర్స్ అద్దాలు కూడా ఉండాలి కదా, పెళ్లి కొడుకు తయారైపోయాడండి, కానీ పెళ్లి కొడుకు తయారైపోయిన తర్వాత నేనే చెప్పాలి అబ్బా ఎంత అందంగా ఉన్నావని, ఇలా పెట్టి బొగ్గు చుట్టూ నేనే పెట్టాలి. కానీ అతను తెలియదే ఎలాగున్నాడో, అతను తెలుసుకోవాలంటే ఏంటి ఉండాలి? అద్దాలు ఉండాలి. కాబట్టి ఒక అద్దం చేతికి ఇస్తారు, హ్యాండిల్ ఉంటుంది, చుట్టూ నెగిషి చెక్కిన కర్ర ఉంటుంది, మధ్యలో ఒక ఓవెల్ షేప్తో అద్దం ఉంటుంది, చూసుకుంటాడు అందంగా. ఎస్,
ఐ ఏ నైస్, ఎస్ ఐ ఆమ్ నైస్ అనుకుంటాడు. కాబట్టి అక్కడ అద్దాలు కూడా ఉండాలి, అద్దాలు కూడా ఉన్నాయి హైదరాబాద్ మార్కెట్లోను, అవి కూడా డిస్ప్లే చేయబడ్డాయి. అయితే అక్కడ ఫ్రేమ్కి ఏం చెప్పాడు అక్కడ, సీ టు హియర్ మిరర్స్ విత్ ప్యానెల్స్, ప్యానెల్స్ అంటే చుట్టూ ఉన్నటువంటి ఫ్రేమ్వర్క్, దేంతో చేశారు అది, యాంబర్, యాంబర్ అని ఒక కర్ర, మహాగని, ఎబొని, యాంబర్, ఐవరీ, ఐవరీ అంటే దంతం, ఏనుగుల దంతంతో కూడాను మిరర్స్కి ఫ్రేములు చేస్తుంచేవారు. ఆ ఐవరీ దంతంతో చేసిన ఫ్రేమ్ వర్క్కి మీదన గోల్డెన్ తొడుగులు కూడా ఉండేవి, అంటే అంత రిచ్గా ఉండేవి అన్నమాట మన పూర్వకాలం పద్ధతులు. అవన్నీ విరిగిపోయిన అద్దంలో మొహం చూసుకోకూడదు, అంటే ఇది ఫ్రేమ్ వర్క్ పాడైపోయింది అనుకోండి, అది పారేయడమే, కొద్ది కొనుక్కోవడమే మళ్ళాను, అయ్యో దీంట్లో బంగారం ఉంది, ఐవర్ ఉంది, యాంబర్ ఉన్నది, మహాగని ఉంది, ఎబోనీ ఉంది, ఇవన్నీ వెరీ రిచ్ వెరైటీ ఆఫ్ వుడ్స్. ఆలోచించేవారు కాదు, దే టు యూస్ టేక్ వన్ మోర్ థింగ్, ఏమంటే విరిగిపోయిన అద్దం చూసుకోకూడదు. సో మిరర్స్ విత్ ప్యానెల్స్ ఆఫ్ యాంబర్, డ్యాగర్స్ విత్ హ్యాండిల్స్ ఆఫ్ జేడ్. డ్యాగర్, డ్యాగర్ అంటే చురకత్తి, చాకు చురియా అని పాట వస్తుంది, చురి, చురి అంటే ఇంత పెసర కాదు, చురి అంటే 8 ఇంచ్ బ్లేడ్ ఉండాలి, 8 ఇంచ్ బ్లేడ్, రైట్ అంటే మన ఒక 1 ఫుట్కి కొంచెం ఒక 4 ఇంచులు తక్కువ బ్లేడు. తర్వాత హ్యాండిల్, హ్యాండిల్ ఎందుకు చేశారు, హియర్ ది హ్యాండిల్ ఈజ్ మేడ్ ఆఫ్ జేడ్, జేడ్ అంటే పచ్చ, పచ్చలతో తొడిగినటువంటి హ్యాండిల్, రైట్, అది ఇక్కడ పెట్టుకుంటాడు పెళ్ళి కొడుకు, ఇక్కడ దట్టి కట్టి దట్టికి ఇక్కడేమో వచ్చి అది పెట్టి అక్కడ ఉంచుకుంటాడు, దట్ ఈస్ కాల్డ్ ది డ్యాగర్. దానికి కూడా మళ్ళను పెట్టుకోవడానికి షీత్ కూడా ఉంటుంది, దాంట్లో ఇది పెడతాడు. అప్పుడు పెళ్లి కొడుకు తాలూకా పూర్తిగా సజాయింపు అయిపోయిందన్నమాట, పెళ్లి కొడుకు తయారీ అయింది. ఏమేమి పెట్టుకోవాలి, షేర్వాణి వేసుకోవాలి రంగురంగులది, టర్బన్ పెట్టుకోవాలి, తురాయి వెండి తురాయి ఉండాలి మీదన, తర్వాత ఇదేమో వచ్చి క్రిమ్జన్ కలర్ అయి ఉండాలి అయినా, తర్వాత ఇక్కడ శర్వాణి వేసుకున్నాడు, అద్దం ఉంది చూసుకోవడానికి, తర్వాత ఇక్కడ ఒక డ్యాగర్ పెట్టుకుంటాడు, డ్యాగర్ ఇలాగ ఆ జేడు పచ్చ ఇది దంతలకి హ్యాండిల్. అంటే ఒక పోయంలోను మనకి బజార్స్ ఆఫ్ హైదరాబాద్లో ఏంటి దొరుకుతాయి అని మనకి ఖచ్చితంగా ఒక చిన్న ఇది చేశారు. అన్నీ కూడా రిచ్గానే ఉన్నాయి, ఇది ఎవ్రీ ఐటమ్ హియర్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ఫస్ట్ స్టేంజా, ఇట్ ఈస్ వెరీ రిచ్ అండ్ దీస్ ఆర్ యూజ్ఫుల్ ఫార్ ఏ బ్రైడ్ గ్రూమ్, అకేజన్ ఈజ్ ది మ్యారేజ్ సెరమనీ. జ్ఞాపకం పెట్టుకోండి, వన్ ఐ సెడ్ ఈ అకేజన్ ఏంటి, మ్యారేజ్ సెరమనీ అన్నాను, బ్రైడ్ గ్రూమ్ అన్నాను, రైట్, కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ స్టేంజాకి వెళ్తే, వాట్ డూ యూ వే ఓ ఈ వ్యాండర్స్, ఓ ఈ వ్యాండర్స్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్లియర్ థింగ్ అండ్ నౌ థింగ్, వన్ మోర్ థింగ్ కమ్స్ ఓవర్ దర్, వన్ మోర్ ఫెలో. వీళ్ళందరూ అమ్ముకునే వాళ్ళే, ఇది మర్చెంట్స్, వ్యాండర్స్ అండ్ తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎవరు, వాళ్ళు వచ్చేవాళ్ళు పెడ్లర్స్, మర్చెంట్స్, వ్యాండర్స్, పెడ్లర్స్, ఈ ముగ్గురు కూడా అమ్ముకునేవాళ్ళే. ఈ ముగ్గురిని మీరు చూసారా, ఎవ్రీడే మీరు చూస్తారు, కానీ యూ డు నాట్ నో ది నేమ్స్. మర్చెంట్స్ ఆర్ ది పీపుల్ వన్ హూ హ్యావ్ ది బిగ్ 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 షోరూమ్స్ దర్, రైట్. వ్యాండర్స్, వ్యాండర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ కిందనే ఆ ఫుట్పాత్ల మీద పేవ్మెంట్ల మీదే వాళ్ళ తలకు వస్తువులు అన్నీ పెట్టుకుని డిస్ప్లే చేసుకొని అమ్ముతూ ఉంటారు వ్యాండర్స్. అండ్ థర్డ్ ఫెలో ఇస్ పెడ్లర్, ఓ బండి పట్టుకొచ్చుకొని దాని మీద అరటిపళ్ళో లేకపోతే దానిమ్మ పళ్ళో ఏవో పెట్టుకుని వాడము వచ్చి తోసుకుంటూ వెళుతూ అమ్ముతూ ఉంటాడు. ద డిఫరెన్స్ ఈస్ దట్ ఆల్ ది 3 ఆర్ సేల్స్ మెన్, దేర్ జాబ్ ఈస్ టు సెల్. ఆల్ ది 3 షీ కవర్డ్ హియర్ వెరీ బ్యూటిఫుల్లీ. ఇన్ ద ఫస్ట్ స్టేంజ్ ఆ షీ అడ్రస్ టు ది మర్చెంట్స్, ఓఈ మర్చెంట్స్ అని మర్చెంట్స్ని అడ్రస్ చేసింది. రెండో దాంట్లో స్టాంజలోను ఓఈ వ్యాండర్స్,
ఏంటమ్మా మీరు ఏంటనుకు అమ్ముకుంటున్నారు మీరు అని ఆగిపోయిందా? సమాధానం ఈవిడే చెప్పింది, సాఫ్రన్ అండ్ లెంటిల్ అండ్ రైస్. వాళ్ళు ఏంటమ్ముతున్నారట ఫుట్పాత్ల మీద పక్కన వేసుకొని కుప్పలు పోసి ఏంటమ్ముతున్నారు? సాఫ్రన్. వాట్ ఇస్ దిస్ సాఫ్రన్ మీన్స్? వాట్ ఇస్ దిస్? కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు కుప్పలు పోసి అమ్ముతున్నారు. ఇప్పుడు దుకాణం మనం అడిగితే ఎక్కడో దూరం నుంచి పట్టుకొచ్చి చిన్న పెసరు ఇలాగా కడతాడు, ఒక 20 రూపాయలు 30 రూపాయలు చెప్తాడు. నేను కొనలేదు అనుకోండి ఇంతవరకును, కానీ దట్ ఈజ్ ఇట్. కానీ అది మీ రియలా కాదా అన్నది కూడా మనకు తెలియదు, ఎందుకంటే దాన్ని మనం మిఠాయిలో వేసుకుంటాం. మిఠాయిలో వేసుకుంటే ఒంటికి మంచి కలర్ వస్తుంది, రైట్? అది ఆ కుంకుమ పూతలకు గొప్పతనం. కానీ ఆ కుంకుమ పువ్వు కూడాను అక్కడ కుప్పలు పోసి అమ్మేవారట, రైట్? నెక్స్ట్ ఇంకేమిటి? సాఫ్రన్ అండ్ లెంటిల్. లెంటిల్ అంటే పప్పు దినుసులు, కందిపప్పు, పెసరపప్పు, మసరుపప్పు, మినప్పప్పు, ఈ పప్పు దినుసులన్నీ కూడా లెంటిల్స్ అంటారు. అవి కూడా కుప్పలు పోసి అమ్మేవారు. ఇప్పుడు మనం డిమార్ట్కో లేదంటే బిగ్ బజార్కో వెళితే ప్యాకెట్లు కట్టేసి అక్కడ ఉన్నాయి, ఒక ప్యాకెట్ తీసుకోవడం, బడి తీసుకుని వచ్చడం, కుప్పలు పోసి అమ్మేవారు అక్కడ. నెక్స్ట్ అండ్ రైస్, బియ్యం. బియ్యం ఎన్ని రకాలు ఉండేవో అన్ని రకాలు అక్కడ చార్మినార్ దగ్గర కుప్పలు పోసి అమ్మేవారు, నేను చూశాను. ఎన్ని రకాలు అంటే అట్లీస్ట్ నాకు తెలిసి 16 రకాల బియ్యం చూశాను. ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పాడు, ఇంకా ఎక్కువ ఉండేవి సార్ అని. ఇంకా ఎక్కువ నేను చూడలేదు, 16 రకాలు చూపించాడు అతను, రైట్? అంటే రైస్ కూడా అప్పుడు అలా అమ్మేవారు, 25 కేజీల బస్తా, 10 కేజీల బస్తా, 5 కేజీల బస్తా కాదు, రైట్? అప్పుడు కొనుక్కున్నప్పుడు కూడాను మనం వెళ్ళినప్పుడు ఒక 50 కేజీలో 100 కేజీలో కొనుక్కుని వెళ్ళడమే ఒకేసారి. దాట్ వాజ్ ది మార్కెట్. సో వై దీస్ ఆర్ అవైలబుల్ దేర్? ఇఫ్ దేర్ హ్యాస్ టు బి ఎ మ్యారేజ్, పెళ్లి కొడుకు గారు వచ్చారు కదా, మరి పెళ్ళి అవ్వాలి కదా. పెళ్ళి అవ్వాలి అంటే మనకి ఏదో తిండి కావాలి కదా, తిండి కావాలంటే అవి కూడా అమ్మాలి కదా అక్కడ. అందుకు అక్కడ కుంకుమ పువ్వు, తర్వాత ఇక్కడ ఏమొచ్చి పప్పు దినుసులు, అక్కడ బియ్యము, మరి పులావో బిర్యానీయో అవి వండాలి కదా. సో అవి కూడా రెడీగా ఉన్నాయి, అవి కూడా అమ్ముతున్నారు వ్యాండర్స్. వాట్ డు యూ గ్రైండ్ ఓఈ మైడెన్స్? ఏమమ్మా అమలక్కలు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏదో విసురుతున్నట్టున్నారే, ఏదో రుబ్బుతున్నట్టున్నారే. గ్రైండింగ్ మీన్స్ విసరడం.